రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలని మంత్రిమండలి ఆమోదించిన విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న యువకులకు ఒక శుభవార్త, కొత్తగా 6840 మందికి వివిధ శాఖల్లో సుమారుగా పోలీస్ శాఖలో కానీ అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కానీ అలాగే ఫిషరీస్ శాఖలో కానీ 6840 మందికి ఉద్యోగ కల్పన చేయడం కోసం నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంటే ఇందులో పోలీస్ బెటాలియన్ ఉద్యోగాలు 3920, నూతనంగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీల పోస్టులు, దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సుమారుగా 10,000 మందిని క్రమబద్ధీకరణ చేయడం కోసం, అది జూన్ 2 అంటే రాష్ట్ర విభజన జరగడానికి 5 సంవత్సరాల ముందు నుండి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వారిని అందరినీ కూడా క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉందో, వైద్య విధాన పరిషత్తులో ఉన్న ఉద్యోగులు 14,653 మంది, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మర్చి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైద్య విధాన పరిషత్తు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ, అబాలిష్ చేస్తూ, వైద్య విధాన పరిషత్తుని అబాలిష్ చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పుడు దాకా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి జిపిఎస్ విధానం తీసుకురావడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంటే కీలకమైనటువంటి వాటిలో